విజయనగరం జిల్లా శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు మీడియా సమావేశం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బడ్డవర చెక్పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలలో టాటా ఎస్ వాహనంలో 520 కేజీల గంజాయిని, ఇద్దరు యువకులను వీరిలో ఒకరిది ముంచింగ్ పుట్ కాగా మరొక వ్యక్తిది జోలాపుట్. వీరిని అదుపులోకి తీసుకున్న ఎస్ కోట సిఐ సింహాద్రి నాయుడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు 520 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని, దీని విలువ సుమారు 1 కోటి రూపాయల వరకు ఉండవచ్చునని ఆయన తెలిపారు. టాటా ఏసీ వాహనాన్ని సీజ్ చేసి నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఆఫ్ చేసినప్పుడు ఏమో వాళ్ళు పారిపోవడానికి ట్రై చేసేటప్పుడు మనం దాంట్లో చెక్ చేస్తే ఎంఆర్ఓ గారి సమక్షంలో మనం చెక్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 520 కేజీలు టోటల్గా మనకి కౌంట్ చేస్తే 520 కేజీలు వచ్చింది గాంజా. ఇది పట్టుబడింది. దీంతోపాటు ఒక ఇద్దరు కృష్ణ హంతాల్ అనేసి ఈయనది జ్వాలాపుట్టు దగ్గర విలేజ్, ఇంకొక అతనిదేమో పిమ్మడి సుందరధర్ అనేసి ఈయనదే ముంచింగుపుట్టు గ్రామం. వీళ్ళిద్దరు అయితే అసలైన పర్సన్ ఒక అతను ఉన్నాడు. ఈయన వీళ్ళకి ఏంటంటే 5000 ఈచ్ పర్సన్కి ఇచ్చి అక్కడ ముంచింగుపుట్ నుంచి బయలుదేరి తీసుకురమ్మని చెప్పాడు. ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే ఎస్కోట్ ఉంది, ఎస్కోట్ అవుట్స్కర్ట్స్లో వీళ్ళకి విడిచిపెడితే అక్కడ నుంచి ఎవరో ఒకరు వచ్చి ఆ నెంబర్లు కూడా వీళ్ళకి ఇవ్వలేదు. ఎవరో వచ్చి ఆయన పికప్ చేసుకుంటారు అన్నట్టుగా చెప్పి వీళ్ళకి 5000 ఇచ్చారు ఒక్కొక్కరికి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆయన చెప్పినట్టుగా ఆ పర్సన్ ఎవరైతే చెప్పారు ఇదంత మాల్ ఇచ్చింది ఎవరైతే చెప్పారో ఆయన చెప్పే విధంగా వీళ్ళు ముంచింగుపుట్ల బయలుదేరి మన ఎస్కోట్ దగ్గర అవుట్స్కర్ట్స్ విడిచిపెట్టడానికి అన్నట్టుగా వస్తేప్పుడు మనకి బొడ్డవర చెక్ పోస్ట్ దగ్గర మనకి వెహికల్ చెక్కింగ్లో దొరికారు.